ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ 2022 ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ఊరటనిస్తుందా, ఉసూరు మనిపిస్తుందా అనేది ఆసక్తిగా మారింది. అన్ని రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలకు నిర్మలమ్మ తన బడ్జెట్లో ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి. ముఖ్యంగా వేతన జీవులు ఎంతగానో ఎదురుచూస్తున్న సెక్షన్ 80C మినహాయింపులు పెరుగుతాయా, కరోనా దెబ్బతో కుదేలైన రంగాలకు ఊరటనిస్తారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. బడ్జెట్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ బడ్జెట్ జనాకర్షణగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రజలపై అదనపు భారం పడకపోవచ్చని ఆర్థిక నిపుణులు సెలవిస్తున్నారు. కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో జోరును పెంచడం, భిన్న వర్గాల ప్రజల డిమాండ్లను సమతూకం చేసుకుంటూ పట్టువిడుపు ధోరణితో బడ్జెట్ ను ఆవిష్కరించడం ఆర్థిక మంత్రికి కత్తిమీద సాము కానుంది. కరోనా అదుపునకు సార్వత్రిక వ్యాక్సినేషన్, ఆత్మ నిర్భర్ భారత్, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రధాని కలల ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించడం తప్పనిసరి కావచ్చంటున్నారు. ఇక వేతన వర్గాలు బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ఐటీ చట్టం 80C కింద ఏడాదికి 1.5 లక్షల రూపాయలు పొదుపునకు ఐటీ మినహాయింపు ఇస్తున్నారు. దీనిని మరింతగా పెంచాలనే అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే బీమాకు ప్రత్యేకంగా పన్ను మినహాయింపు ప్రకటిస్తే ప్రజలు బీమా చేయించుకోవటానికి ముందుకు వస్తారని ఆ రంగం ప్రతినిధులు ఇప్పటికే ఆర్థిక మంత్రిని కోరారు. కోవిడ్ వైద్య ఖర్చులపై ఏటీడీ సెక్షన్ కింద ఏడాదికి 1 లక్ష రూపాయల వరకు గరిష్టంగా పన్ను మినహాయింపు ఉంది. ఈ పరిమితిని మరింత పెంచి కోవిడ్ వైద్య ఖర్చులకు కవరేజీ కల్పించాలన్న డిమాండ్ కూడా వస్తుంది. పిల్లల స్కూల్ ఫీజులపై 1.5 లక్షల రూపాయలు పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 5 లక్షల రూపాయలకు పన్నురహిత పీఎఫ్ పరిమితి, ప్రావిడెంట్ ఫండ్ కు సంబంధించి ట్యాక్స్ ఫ్రీ కంట్రిబ్యూషన్స్ పరిమితిని 2x పెంచాలనే డిమాండ్ ఉంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 కింద గృహ రుణాల వడ్డీ చెల్లింపులపై 2 లక్షల రూపాయల వరకు ప్రస్తుతం పన్ను మినహాయింపు ఉంది. దీన్ని 5 లక్షల రూపాయల వరకు పెంచాలనేది ప్రధానమైన డిమాండ్. చెల్లిస్తున్న వడ్డీ చాలా ఎక్కువగా ఉన్నా 2 లక్షల రూపాయల వరకే మినహాయింపు వస్తుంది. పన్ను మినహాయింపు పరిమితి పెంచాలని భారత స్థిరాస్తి అభివృద్ధి సంఘాల సమైక్య ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేసింది. కరోనా దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులను తలకిందులు చేసింది. మధ్యతరగతి ప్రజలు పేదల స్థాయికి జారిపోయారు. నిరుద్యోగం పెరిగింది. దీని ప్రభావం వినియోగ వ్యయంపైన పడింది. ఫలితంగా ఆర్థిక చక్రాలకు బ్రేకులు పడుతున్నాయి. పేదరికం తొలగాలి అంటే ఉద్యోగిత పెరగాలి. ఈ దిశగా నిర్మలమ్మ బడ్జెట్ ఎంతవరకు ఉపయోగపడుతుందనేది ఆసక్తికరమైన ప్రశ్న. కరోనాతో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. పేదరికం కూడా పెరిగినట్టు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా సంక్షోభం కారణంగా 3.2 కోట్ల మంది మధ్యతరగతి శ్రేణి నుంచి దిగువకు చేరారని, మరో 3.5 కోట్ల మంది పేదరికం నుంచి నిరుపేదలుగా మారారని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో దేశంలో నిరుపేదల సంఖ్యలో కొత్తగా 7.5 కోట్ల మంది చేరారు. మధ్యతరగతి ప్రజల సంఖ్య తగ్గుదల ప్రభావం వినియోగ వ్యయాలపై అధికంగా పడనుంది. ఈ విష వలయం నుంచి బయటపడాలంటే ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా బడ్జెట్లో చర్యలు తీసుకోవాలి. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఈ బడ్జెట్లో ఉపాధి కల్పన, గ్రామీణ సంక్షేమ పథకాలపై అధికంగా కేటాయింపులు చేయవచ్చని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా మహాత్మాగాంధీ నరేగా, పిఎం కిసాన్ వంటి పథకాలపై ఎక్కువగా నిధులు కేటాయించే అవకాశం ఉందని ఆర్థికవేత్తల అంచనా. వ్యవసాయ రుణాల మాఫీపై బడ్జెట్లో చోటు దక్కుతుందని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. దేశం స్థిరంగా 8% జీడీపీ వృద్ధి రేటు సాధించాలంటే వ్యవసాయ రంగం ఏటా 4% సగటు వృద్ధి సాధించడం
తప్పనిసరి అని నిపుణులు అంటున్నారు. ఆ స్థాయి పనితీరు కనబరచాలంటే వ్యవసాయానికి ప్రభుత్వ చేయూత అవసరమవుతుంది. నిజానికి రెండేళ్లుగా అన్ని రంగాలు కరోనా ప్రభావంతో కుప్పకూలిన నేపథ్యంలో వ్యవసాయ రంగమే జీడీపీకి ఆసరాగా నిలిచింది. వివాదాస్పద కొత్త వ్యవసాయ చట్టాల రద్దు నేపథ్యంలో నేరుగా రైతుకే లబ్ధి చేకూర్చే చర్యలను ఈ బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉందని వ్యవసాయ రంగ నిపుణుల మాట. ఈ దిశగా ఆర్థిక మంత్రి వ్యవసాయ ప్యాకేజీని కూడా ఆవిష్కరించవచ్చంటున్నారు. ఏయే రంగాలు ప్రధానంగా బడ్జెట్ పై ఆశలు పెట్టుకున్నాయి? చిన్న విరామం తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్. ఆ రంగం ఈ రంగం అని లేదు. కరోనా దెబ్బకు అన్ని రంగాలు కుదేలైపోయాయి. అన్ని రంగాలు బడ్జెట్ ఊరటల కోసం ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక ఆతిథ్య రంగాలు కరోనా దెబ్బకు కునారిల్లిపోతున్నాయి. ఈ రంగాలకు బడ్జెట్ ఎలాంటి మెడిసిన్ ఇస్తుందో చూడాలి. ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవటానికి రాష్ట్రాలు సుముఖంగా లేకపోవడంతో ఈసారి బడ్జెట్లో మరో విడత సుంకాల తగ్గింపుకే పరిమితమయ్యే అవకాశముంది. రెండేళ్లుగా కార్పొరేట్, పారిశ్రామిక, వాణిజ్య రంగాలు వైరస్ దెబ్బకు కుదేలయ్యాయి. ప్రైవేటు పెట్టుబడులు తగ్గాయి. ఫలితంగా పారిశ్రామిక రంగం నిస్తేజంగా మారింది. దీని నుంచి బయటపడేందుకు తమకు మరిన్ని రాయితీలు కల్పించాలని ఆయా వర్గాలు కోరుతున్నాయి. కోవిడ్ దెబ్బకు ఆతిథ్య, పర్యాటక రంగాలు భారీగా దెబ్బతిన్నాయి. లక్షలాది మంది ఆధారపడ్డ ఈ రంగాలు ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. అన్ని వర్గాల అపరిమిత డిమాండ్ల నేపథ్యంలో సమతూకంగా బడ్జెట్ను రూపొందించడం ఆర్థిక మంత్రికి పెను సవాలు కానుందని అంటున్నారు. ఇక ముదపర్లను విశేషంగా ఆకర్షిస్తున్న క్రిప్టో కరెన్సీపై అనిశ్చితి నెలకొంది. క్రిప్టో పెట్టుబడులపై నెలకొన్న అనిశ్చితిని బడ్జెట్లో ప్రకటన ద్వారా తొలగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రభుత్వంపై ఇప్పటికే విత్తలోటు భారం ఎక్కువగా ఉంది. కరోనా ప్రభావం వల్ల ఈ ఏడాది విత్తలోటు 6.5% వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. దీంతో అందరికీ ఎంతో కొంత ఊరట కల్పిస్తూనే విత్తలోటు కట్టలు తెంచుకోకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఎన్నో ఏళ్లుగా ఐటీ మినహాయింపు వార్షిక ఆదాయ పరిమితి 2.5 లక్షల రూపాయలకే పరిమితమైంది. ఈ పరిమితిని వేతన జీవులకు 5 లక్షల రూపాయలకు, సీనియర్ సిటిజన్లకు 10 లక్షల రూపాయలకు పెంచుతారని ఆశపడ్డా ఫలితం దక్కడం లేదు. పరిమితిని పెంచడానికి బదులుగా ప్రభుత్వం ఐటీ శ్లాబులను విస్తరించుకుంటూ పోతుంది. కనీసం ఈ ఏడాదైనా ఐటీ మినహాయింపు పరిమితిని పెంచాలనే ఆశతో వేతన జీవులు ఎదురుచూస్తున్నారు. కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రం హోమ్ కే పలు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. దీంతో ఇంటి నుంచే పనిచేసే ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఫర్నిచర్, ఇంటర్నెట్ ఛార్జీల కోసం అధిక మొత్తంలో వెచ్చించాల్సి వస్తుంది. దీంతో వర్క్ ఫ్రం హోమ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు 50,000 రూపాయల వరకు పన్ను మినహాయింపు ప్రకటించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ డిజిటల్ రూపంలోనే రానుంది. ముద్రణ వ్యయాలను తగ్గిస్తూ బడ్జెట్ పత్రాలను డిజిటల్గా అందించే ప్రక్రియను నిర్మలా సీతారామన్ గత ఏడాది ప్రారంభించారు. తొలుత పాత్రికేయులు, విశ్లేషకులకు బడ్జెట్ ముద్రణ కాపీలు అందించడం నిలిపివేసిన సర్కార్ కోవిడ్ తీవ్రత నేపథ్యంలో లోక్సభ, రాజ్యసభ సభ్యులకు కూడా ముద్రణ కాపీలు ఇవ్వడం లేదు. ఎంపీలు, సాధారణ ప్రజలకు బడ్జెట్ పత్రాలు అందుబాటులో ఉంచేందుకు 2021లో కేంద్ర బడ్జెట్ మొబైల్ యాప్ను ప్రారంభించింది. దేశంలోని అన్ని రంగాలు నిర్మలమ్మ పద్దు ఎంతో కొంత ఊరటనిస్తుందని నమ్ముతున్నాయి. ఇప్పటికే ఆయా రంగాలు అనేక వినతులు సమర్పించాయి. సంక్షేమానికి పెద్దపీట వేయాల్సిన పరిస్థితులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో దేశ ఆర్థిక ప్రగతి మందగించకుండాను చర్యలు తీసుకోవాలి.
మరి నిర్మలమ్మ బడ్జెట్ ఈ అంశాలన్నింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది ప్రజలందరి మోమపై చిరునవ్వులు చిందిస్తుందా చిరాకు తెప్పిస్తుందో చూడాలి ఇవి బుల్టన్ విశేషాలు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి।